हाय फ्रेंड्स, वेलकम टू प्रश्न होम किचन। वीडियो वंकाय निलव पच्चड़ी पर्फेक्ट कोलतल तो एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। पच्चड़ मनकु संवत्सरं पाटु निल्व उंटुंदी। दानि कोसं मुंदुगा 1 केजी वंकायलनु तीसुकोवाली। मनं निल्व पच्चड़िकी ई कलर लो उंडे वंकायलनु तीसुकोवालंडी। वीटिनि शुभ्रंगा नीळ्ळलो कडिगि ई विधंगा गुड्डतो ए मात्रं तडि लेकुंडा पुडिगा तुడుచుకోవాలి। ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి। ఒకవేళ ఏమైనా తేమ ఉంటే ఆరిపోతుంది। ఈ విధంగా తడి లేకుండా పొడిగా తుడుచుకోవడం వల్ల మనకు పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది। వంకాయలు పూర్తిగా ఆరాక ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఒకవేళ మీరు తీసుకున్న వంకాయల సైజు చిన్నగా ఉంటే ఒక వంకాయని 4 ముక్కలుగా కట్ చేసుకోండి। ఇక్కడ నేను తీసుకున్న వంకాయలు కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి 8 ముక్కలుగా కట్ చేసుకున్నాను। ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను ఒక బౌల్ లో వేసుకోవాలి। ఈ విధంగా ముక్కలన్నిటిని ఒక బౌల్ లోకి వేసుకున్నాక మనం తీసుకున్న 1 కేజీ వంకాయలకు 1/2 కేజీ ఉప్పును వేసుకోవాలి। ఇక్కడ నేను కళ్ళు ఉప్పును వేస్తున్నానండి। తర్వాత 1 స్పూన్ పసుపును వేసి ఈ విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 రోజులు ఈ ముక్కల్ని ఊరనివ్వాలి। వీటిని రోజుకు ఒకసారి కలుపుకోవాలండి। అలాగే ఉంచేస్తే బూజు వచ్చేస్తుంది। 3వ రోజు మనకు ముక్కలనేవి ఈ విధంగా ఉంటాయి। ఈ వంకాయ పచ్చడి ఎలా కలుపుకోవాలో నేను 3వ రోజు చూపిస్తున్నానండి। పచ్చడిని కలుపుకోవడం కోసం 1/2 కేజీ చింతపండుని తీసుకొని అందులో ఉన్న విత్తనాలు ఈనలను తీసేసి ఈ విధంగా ఒక బౌల్ లో వేసుకొని 1/2 లీటర్ నీళ్ళని వేసుకొని ఈ చింతపండును ఉడికించుకోవాలి। మనం ఇలా కాకుండా చింతపండును గోరువెచ్చని నీటిలో నానబెట్టి గుజ్జైన తీసుకోవచ్చుండి। కానీ ఈ విధంగా చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది। చింతపండు ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆవాలు 1 స్పూన్ మెంతులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇవి కూడా చల్లారనివ్వాలి। ఆవాలు మెంతులు పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తని పౌడర్ లా బ్లెండ్ చేసుకోవాలి। ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక బౌల్ లో వేసుకొని అదే జారలో మనం ముందుగా ఉడికించుకున్న చింతపండును వేసుకోవాలి। దీనిని మెత్తని పేస్ట్ లా మిక్సీ వేసుకోవాలి। ఈ విధంగా మిక్సీ వేసుకున్న దానిని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనం పచ్చడిని కలుపుకుందామండి। ఈ విధంగా ఊరిన వంకాయ ముక్కలను గరిటతో ఒకసారి కలుపుకోవాలి। తర్వాత ఈ వంకాయ ముక్కలను చేతితో పిండుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి। వంకాయ ముక్కలని ఈ విధంగా పిండుకున్న తర్వాత మిగిలిన ఈ వాటర్ ని పారేయకుండా ఉంచుకోవాలి। తర్వాత ఇందులో మనం మెత్తగా మిక్సీ వేసుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి। తర్వాత ఆవాలు మెంతుల పొడిని వేసుకోవాలి। అలానే ఒక 50 గ్రాముల వెల్లుల్లిని తీసుకొని ఈ విధంగా కచ్చబచ్చగా మిక్సీ వేసుకొని అందులో వేసుకోవాలి। తర్వాత 1/2 కేజీ కారాన్ని వేసుకోవాలి। మనం తీసుకున్న 1 కేజీ వంకాయలకు 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారం, 1/2 కేజీ చింతపండు కరెక్ట్ గా సరిపోతాయండి। తర్వాత మనం వంకాయ ముక్కలు పిండగా మిగిలిన వాటర్ ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి। ఇవి మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం వాటర్ ని వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాక మిగిలిన వాటర్ ని వేసుకొని మళ్ళా కలుపుకోవాలి। తర్వాత ఈ పచ్చడికి తాలింపును ప్రిపేర్ చేసుకుందామండి। ఈ తాలింపు కోసం స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో 1/2 కేజీ ఆయిల్ ని వేసుకొని వేడి చేసుకోవాలి। మనం తీసుకున్న 1 కేజీ వంకాయలకు 1/2 కేజీ నూనె అయితే కరెక్ట్ గా సరిపోతుందండి। మనకు ఆయిల్ అనేది ఎక్కువే ఉండాలి। ఆయిల్ వేడెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు, ఒక 5 ఎండుమిర్చి వేసుకోవాలి। వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి।
తాలింపు గింజలు వేగాక ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక స్టవ్ని ఆఫ్ చేసుకొని దీనిని చల్లారనివ్వాలి. తాలింపు చల్లారాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వంకాయ పచ్చడిని ఒక డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.